2023-24 AAA అడ్మిషన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. చాలామంది తక్కువగా అప్లై చేశారు. ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు ఎవరుంటే వారికి ఉపయోగపడుతుందని ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది మన ఛానల్లో. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, అలాగే ఒంగోలు క్యాంపస్ ఈ 4 క్యాంపస్లు ఉన్నటువంటి 3880 సీట్స్ వివరాలు ఒకసారి చూద్దామండి. నోటిఫికేషన్ ఇచ్చింది అయితే జూన్ 3వ తారీఖున 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 26వ లాస్ట్ డేట్ అండి. జూన్ 26 సాయంత్రం 5 గంటలలోపు మనం అప్లై చేసుకోవాలి. అలాగే ఈ స్పెషల్ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో, ఆర్మీ పిల్లలు, స్పోర్ట్స్ పిల్లలు, పిహెచ్ క్యాండిడేట్, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి, వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందుగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది చూడండి ఒకసారి పైన ఉంది. సిఏపి అంటే ఆర్మీ వాళ్ళకి, ఆర్మీ పిల్లలకి 5వ తారీఖున, స్పోర్ట్స్ వాళ్ళకి 6 నుండి 9 వరకు, పిహెచ్ వాళ్ళకి 6వ తారీఖున, స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా 6వ తారీఖున, ఎన్సిసి 5 నుండి 7 వరకు, అలాగే ప్రతి కేటగిరీ కూడా ఈ మిగతా వాళ్ళకి అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి నూజివీడులో ఉంటుంది. మిగతా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూలైలో ఉంటుందండి. జూలై ప్రతి డేట్ కూడా ఏ క్యాంపస్లో సెలక్షన్ అయ్యారో ఆ క్యాంపస్లో ఆ డేట్ ప్రకారం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కన్ఫామ్గా సర్టిఫికేట్లు అనేవి మనం ఏవి చూపించాలి, ఎన్ని కాపీస్ అనేది మనకు కావాలి అనేది చివరిలో ఉంటుంది. దయచేసి పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ప్రతి ఇంపార్టెంట్ డేట్ టు డేట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే 888 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ వీక్ ఆగస్టులో మనకి అనౌన్స్ చేస్తారండి పూర్తిగా డీటెయిల్స్ అనేవి కూడా. అప్లై అనేది మనకు తెలిసిందే, www.rgukt.inలో ఇందులో అప్లై చేసుకోవాలి. బీసీ నార్మల్ వాళ్ళకి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 రూపాయలు ఫీజు అండి. ఫీజు అనేది సెకండ్ స్టెప్లో ఉంటుంది, అది కూడా మనం చెప్తాం ఎలా అప్లై చేసుకోవాలనేది. ఈ అప్లై చేసే విధానంలోనే ఏమైనా మిస్టేక్లు అనేవి లేకుండా చూసుకోండి దయచేసి. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా సరే మనం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది 888. దీనికి మాత్రం ఆర్జీకేటీ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఫైనల్ అయితే ఉందో ఆ ఫైనల్గా ఉన్నది మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మనం ఎన్నిసార్లు ఎడిట్ చేసినా సరే ఇక్కడ చూసుకుంటే ఎవరెవరంటే 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్ ప్రాధాన్యత ఎక్కువేస్తూ ఉంటారు, ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రతి పాఠశాలలో కూడా. అలాగే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్కిను అలాగే గవర్నమెంట్ వాళ్ళకి తేడా ఏంటంటే 4%, 4 మార్కులు అనేవి ప్రతి సబ్జెక్టులో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కలుపుతూ ఉంటారు. దాని అందులో ఒకటే మాత్రమే తేడా ఉంది. అలాగే ఓపెన్ కేటగిరీ 5% ఉంటుందండి ప్రతి సీట్లో కూడా. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి టాపర్స్కి, అదర్ స్టేట్ వాళ్ళకి అంటే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకుంటే 100లో 15 సీట్లు అనేవి 15% అనేది 15% అనేది తెలంగాణ స్టేట్కు ఉంటుంది. అలాగే ప్రతి కేటగిరీ ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, పిహెచ్ వాళ్ళకి 5%, అలాగే ఆర్మీ పిల్లలకి 2%, ఎన్సీసీకి 1%, స్పోర్ట్స్కి 0.5% అనేది ప్రతి కేటగిరీలో కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తూ ఉంటుంది. అలాగే ఆ రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్లు ఉంటాయండి. ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ప్రకారము మహిళలకి అయితే 33% అండి, 100లో 33 సీట్లు అనేవి మహిళలకే ఉంటుంది. 1/3 అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా మహిళలకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి 888కి. అలాగే పిహెచ్ ఇవన్నీ చూసాం కదా, ప్రతి దాంట్లో కూడా మనకి 2-3 రిజర్వేషన్లు ఉన్నా సరే ఒక దాంట్లో వచ్చినా ఇంకో దాంట్లో రావచ్చు, ఒక దాంట్లో రాకపోయినా సరే ఇంకో దాంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సర్టిఫికెట్లు అనేది కన్ఫామ్గా మనం రెడీ చేసుకోవాలండి. సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. అప్లై చేసేటప్పుడు ఏం అడగడు కానీ ఒకటి 10th క్లాస్ అడుగుతూ మార్క్ లిస్టు, మన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమో అడుగుతూ ఉంటాడు. అలాగే మన ఫోటో రెండే ఉంటాయి అప్లోడ్ చేసేటప్పుడు. మనం వెరిఫికేషన్ మాత్రం సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీ అండి. మనం ఏవైతే ఉన్నాయో ఆ లిస్టు కూడా ఉంటుంది చివరిలో చెప్తా, ఇందులో ఉంటుంది. ఈ సెలక్షన్ అనేది ఎక్కువగా మార్క్స్ అనేవి
ఎవరికైతే టాలెంట్ పర్సన్స్ ఉన్నారో దాని ప్రకారం వస్తుంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రము 4% అంటే 24 మార్కులు ప్రతి సబ్జెక్ట్ 4 మార్కులు లెక్క 24 మార్కులు అదనంగా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఆ మార్కులు పెట్టే వస్తూ ఉంటాయి, అంతే యాడ్ అవ్వు. 24 మార్కులు అనేవి వాళ్ళకి యాడ్ అవ్వు ప్రతిదీ కూడా. అలాగే రీవెరిఫికేషన్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. రీవెరిఫికేషన్ పెట్టే వాళ్ళు అక్కడ చూడండి, అడ్మిషన్ అట్ ద రేట్ ఆఫ్ rjkt.in అని ఉంది కదా, ఇది 5వ తారీఖు లోపు సాయంత్రం 5 లోపు మనం మెయిల్కి అనేది సెండ్ చేయాలండి. రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగితే 5లోపు కంపల్సరీగా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మార్కులు పెరగలేదంటే ఆ మెయిల్కి పంపాల్సిన అవసరం లేదు. మార్కులు పెరిగితే మాత్రము ఆ మెయిల్కి అనేది మనం సెండ్ చేయాలి. దీని ప్రకారం వస్తుంటే ఒక ఈక్వల్గా సమానంగా వచ్చిన మార్కులు దాని ప్రకారం చూసుకుంటే ముందు మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్కులు బట్టి, తర్వాత జనరల్ సైన్స్లో వచ్చిన మార్కులు బట్టి, తర్వాత ఇంగ్లీషు, ఆ తర్వాత సోషలు, తర్వాత ఫస్ట్ లాంగ్వేజు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత చివరిలో హాల్ టికెట్ నెంబర్, అంటే మొదట ప్రాధాన్యత ప్రకారం ఇస్తూ ఉంటారండి. అన్నీ సమానం అయ్యేటప్పుడు దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఏముంది చూసుకొని దాని ప్రకారం సమానంగా ఉండే వాళ్ళకి అలాగ ముందు వెనక తేడా చూసుకుని సీట్స్ అనేవి కేటాయిస్తూ ఉంటారు. ఏది కూడా మనం తప్పుగా ఎంటర్ చేస్తే పూర్తి బాధ్యత మనదే. ఆ తప్పు అనేది కూడా ఎక్కడ కూడా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎటువంటి దోషాలు అనేవి లేకుండా, తప్పులు లేకుండా చూసుకోవాలి. ఒక పేరులో కూడా స్పేస్ ఉన్నా స్పేస్ లాగా ఇవ్వాలి, స్పేస్ లేదంటే స్పేస్ లేకుండానే ఇవ్వాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి. మనం తర్వాత ఈ అప్లికేషన్ పెట్టుకునే విధానం కూడా చెప్పుకుంటాం. అయితే ఫోన్ నెంబరు, మెయిల్ అనేది ఇంపార్టెంట్ అండి. మెయిల్కి మనకి ప్రతిదీ కూడా అప్డేట్ వస్తూ ఉంటుంది, ఎస్ఎంఎస్లో వస్తూ ఉంటుంది, మెయిల్కి వస్తూ ఉంటుంది. కాబట్టి ఫోన్ నెంబర్ అనేది అందుబాటులో ఉండాలి. మెయిల్ కూడా మనకి అందుబాటులో మనకి మెయిల్స్ అనేవి వస్తూ ఉండాలి. సరైన ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడండి. ఈ కౌన్సిలింగ్ అడ్మిషన్లో మనకి ఏమో ఉండాలండి, ఇది కూడా ఈక్వల్ మార్క్స్ ఏదైతే ఉందో, సర్టిఫికెట్స్ 5 కాపీస్, ప్రతిది కూడా 5 కాపీలు అనేవి మనకు ఉండాలి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెటు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారు. ఇది 2022 అయితే కరెక్ట్గా ఉంటుందండి, పాతది అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. కాబట్టి ఎవరైతే అప్లై చేయలేదో వారు వెంటనే అప్లై చేయండి, తొందరగా వచ్చేస్తుంది ఆ సర్టిఫికెట్స్ అనేవి. ఓబీసీ అయినా లేదా ఈడబ్ల్యూఎస్ అయినా, అలాగే పీహెచ్ కేటగిరీ వాళ్ళకి, వాళ్ళ యొక్క సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఆర్మీ పిల్లల యొక్క సర్టిఫికెట్ కూడా ఉండాలి, ఒరిజినల్స్ ఉండాలి. అలాగే 5S కాపీలు అనేది, జెరాక్స్ అనేది ఉండాలి ఎన్సీసీ పిల్లలకి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు ఈ సర్టిఫికెట్లు అనేవి ఒరిజినల్ కంపల్సరీ అండి. ఒరిజినల్ లేదంటే మాత్రం ఆ సర్టిఫికెట్ కౌన్సిలింగ్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఒరిజినల్ ఉండాలి, ప్రతిదీ కూడా 5S కాపీలు అనేవి ఉండాలి. ఈ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో, ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జెస్ అనేవి, ఆ డీటెయిల్స్ తెలుసుకోవడం వరకే మనకు సీట్ రావడం ముఖ్యం. కాబట్టి 45,000, 50,000, తర్వాత గవర్నమెంట్ వేస్తుందా లేదా వసతి దీవెన, విద్యా దీవెన, ఏంటి అసలు మనం దేనికి మనం డబ్బులు కట్టాలి, మా అకౌంట్లో మన అకౌంట్లో పడుతుందా, వారి అకౌంట్లో పడుతుందా, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. మన అకౌంట్లో పడతాయండి. మన అమ్మగారు ఇప్పుడు మనకి అమ్మఒడి ఏ విధంగా పడ్డదో అమ్మ యొక్క అకౌంట్లోనే పడుతూ ఉంటాయి. అవి కంపల్సరీగా కట్టాలని అకౌంట్లో పడినవి ఏవైతే కట్టాలనుకుంటారో వాళ్ళు డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. మనం జాయినింగ్ అయ్యేటప్పుడు అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆందోళన పడవలసిన అవసరం లేదు వీటి గురించి, జస్ట్ అలాగా చూడండి అంతే. అదర్ స్టేట్ వేరే, ఇతర స్టేట్ ఇతర రాష్ట్ర పౌరులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో కానీ అప్లై చేసుకుంటే వాళ్ళకి 15% అనేది సీట్లు కేటాయిస్తూ ఉంటారు. 100లో 15 సీట్లు అనేవి ఉంటాయి. అలాగే ఇంకా మళ్ళీ 5% అనేది టాపర్స్, ఓపెన్ కేటగిరీ ఉంటుంది. మొత్తం 20% అర్హత. టాపర్స్ కూడా అప్లై చేసుకుంటే ఏపీలో
5% అనేది లేదా ఆంధ్రప్రదేశ్లో అదే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో 5% అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5% టాప్ అనేది అది రాష్ట్రంతో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతుంది అలాగే 15% అనేది ఇతర రాష్ట్ర వాళ్ళకి కూడా ఉంటుంది మొత్తం 20% అనేది మనకి అవకాశం ఉంటాయి ఇతర రాష్ట్ర వాళ్ళకి అంటే ఏపీ వాళ్ళు టిఎస్ కి టిఎస్ వాళ్ళు ఏపీ వాళ్ళకి ఇక్కడ మనం బీటెక్ అనేది మనం ట్రిపుల్ ఐటి లో 2 సంవత్సరాలు అనేవి ఒకలా ఉంటుంది 4 సంవత్సరాలు ఒకలా ఉంటుంది ఆ మొదటి 2 సంవత్సరాల్లో ఏవే ఉంటాయో చూసుకుంటే అలాగే బీటెక్ లో ప్రీ యూనివర్సిటీ కోర్సు 2 సంవత్సరాలు బీటెక్ కోర్సు 4 సంవత్సరాలు మొత్తం 6 సంవత్సరాలు ఈ 6 సంవత్సరాల్లో ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అయితే ఏ ఏ కేటగిరీలు తీసుకోవాలి ఇందులో నూజివీడిలో కొంచెం అదనంగా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా నూజివీడికే వెళ్తూ ఉంటారు ఆప్షన్లో మనం ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మొదటగా నూజివీడి అనేది ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే కొన్ని చూడండి కెమికల్ ఇంజనీరింగ్ నూజివీడిలో ఉంది అలాగే 7వ ఆప్షన్ కూడా నూజివీడిలో ఉంది మిగతావన్నీ కూడా అన్నిటిలో ఉన్నాయి అలాగే అప్లికేషన్ పెట్టుకునే విధానం కూడా మనం మన ఛానల్లో మీరు కామెంట్ పెడితే కంపల్సరీగా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మనకి హెల్ప్ డెస్క్ అనేది ఉండండి హెల్ప్ డెస్క్ మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఇక్కడ మెయిల్ ఐడి అనేది మనకి ఇస్తూ ఉంటారు దానికి మన డౌట్స్ అనేవి అలాగే ఫోన్ నంబర్ కూడా ఇస్తూ ఉంటారు చూడండి హెల్ప్ డెస్క్ లో నార్మల్ గా అయితే డౌట్స్ అనేవి రావు ఎందుకంటే సింపుల్ ఏ ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసుకున్నా సరే మొదటిగా చూసుకోండి తప్పులు లేకుండా ఎడిట్ ఆప్షన్ ఉంది ఫైనల్ గా ఏదైతే మనం అప్లికేషన్ ఫిల్ చేసామో అదే ఫైనల్ గా వాళ్ళు తీసుకుంటారు